నమస్కారం ఎల్ఆర్టీ వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలు. పోరాట స్వభావం ఉన్న తెలంగాణలో బీజేపీ విద్వేష రాజకీయాలు చెల్లుబాటు కావని అన్నారు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోటాగయ్య. ఈరోజు సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులతో కలిసి తోటాగయ్య మాట్లాడారు. అమిత్ షా పర్యటనకు ముందుగానే లిక్కర్ అంశంలో ఎమ్మెల్సీ కవితపై అసత్య ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎమ్మెల్సీ కవిత పనిచేశారని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టిన సీఎం కేసీఆర్కు వస్తున్న పేరు చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజులుగా బీజేపీ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. సమావేశంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, బొల్లి రామ్మోహన్, గడ్డం నర్సయ్య, కొమ్మిడి సంజీవ్ గౌడ్, ఎండి సత్తార్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సంబంధిత ఏబీవీపీ కావచ్చు, సంఘ్ పరివారు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు, గౌరవనీయులు, ఎమ్మెల్సీ కవిత గారి ఇంటిపైన దాడి చేయడం శోచనీయం. ఒక పథకం ప్రకారం రెండు రోజుల క్రితమే కేంద్ర మంత్రి అమిత్ షా మునుగోడు పర్యటనలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చుతాం, కేసీఆర్ను ఇబ్బంది పెడతాం, ఈ రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించి ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని, తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ఓర్వలేక ఏదో ఒక డిస్టర్బ్ చేయాలి. అంతకుముందు బెంగాల్ మీద పడి, ఇంకోసారి ఇంకో రాష్ట్రం మీద పడి, తర్వాత మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చి అనేక రాష్ట్ర ప్రభుత్వాలను, బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం ఎక్కడో ఢిల్లీలో మద్యానికి సంబంధించిన ఏదో కుంభకోణం జరిగిందనే దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మా అక్క చెల్లెళ్ళందరినీ ఉద్యమంలో ఉద్యమోన్ముఖులను చేసి, తెలంగాణ అక్క చెల్లెళ్ళందరినీ కూడా పోరాటంలో భాగస్వాములను చేసి నడిపించిన నాయకురాలు మా ఎమ్మెల్సీ కవితమ్మ గారు, వారి మీద లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేసి దాడి చేసే వరకు వెళ్ళడం శోచనీయం. ప్రజాప్రతినిధులు ప్రజల కనీస అవసరాలు గుర్తించి ప్రాంతాల అభివృద్ధిని గుర్తించి అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న నాయకులను ఏదో ఒక ఆరోపణ చేసి దాడి వరకు వెళ్ళడం అత్యంత హేయమైన చర్య. అమిత్ షా ఒక పథకం ప్రకారం కేంద్రంలోని ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాష్ట్రాలను, అట్లాగే దేశంలోని ప్రజలందరినీ కాపాడే ఒక గురుతర బాధ్యతలో ఉండి కూడా ఒక అల్లరి మూకలను ఉసిగొల్పడం, హింసకు ప్రేరేపించడం, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడం, ఈరోజు బీజేపీ విధానాలను, కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రంలోనైనా నడవచ్చుగాక, కానీ ప్రజలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏదైనా కానీ ఎదురొడ్డి పోరాడిన ప్రజానీకం తెలంగాణ ప్రజానీకం. ఆనాడు నిజాం ప్రభుత్వంలో ప్రజాకారులకు వ్యతిరేకంగా కావచ్చు, అంతకుముందు కూడా సంస్థానాధీశులు మహారాజులు భూస్వాములకు వ్యతిరేకంగా కావచ్చు, స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక పెత్తందారి వ్యవస్థలకు పోరాడి ఎదురు నిలిచిన ప్రజలు, ఎదురు నిలిచిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం. అహింస మార్గంలో, శాంతియుత మార్గంలో ఎవరికి ఏ సామాజిక వర్గానికి ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా శాంతియుతంగా సంవత్సరాల తరబడి పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించిపెట్టిన నేత గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం దేశంలోనే బీజేపీ రాష్ట్రాల కంటే కూడా 200% అభివృద్ధిలో దూసుకుపోయి ఇలా అభివృద్ధి సూచిలో ప్రపంచంలోనే భారతదేశం కాదు, యూపీ కాదు, మహారాష్ట్ర కాదు, కర్ణాటక కాదు,
భారత దేశంతోనే పోటీ పడుతున్న రాష్ట్రం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రంలో ఒక విజయవంతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి కేసీఆర్ గారిని ఇబ్బందుల పాలు చేయాలని ధర్మం పేరుతో దేవుడి పేరుతో భక్తిని రెచ్చగొట్టి వాళ్ళు పబ్బం గడుపుకోవాలనే ఆలోచనతో బీజేపీ నాయకులు ఉన్నారు. అడు ఎంపీ పరవేష్ వర్మ ఇంకోడు మజీందర్ సింహ అనే ఎమ్మెల్యే సిరిస వాళ్ళిద్దరు కూడా లిక్కర్ మాఫియాతో కవితకు సంబంధం ఉందనే అటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. వారు చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనాయని వెంటనే పత్రికా ముఖంగా మీడియా ముందు ప్రవేశపెట్టి నేను ఎలాంటి చర్చకైనా సిద్ధం, నా మీద ఎలాంటి కమిషన్ వేసినా నేను నిరూపించుకోగలుగుతా, ఇది అసత్యము, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఏర్పాటు చేసిందని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా తను వివరణ ఇచ్చిన ఈ బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇలా సిరిసిలలో ఒక దిష్టిబొమ్మను కాల్చడం, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు నిర్వహించాలనేటువంటి పిలుపునిచ్చినటువంటి బండి సంజయ్ గారు మరి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో, మరి మంచిగా అన్నదమ్ముల వలె కలిసినటువంటి తెలంగాణ ప్రజలందరి మధ్యన చిచ్చురేపి అబ్బం గడుపుకోవాలనే ఆలోచనతోటి ఉన్నారు. ఒక వ్యక్తి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ను ఆధారం చేసుకొని అన్న నిజమెంత అబద్ధం ఎంత అనేటువంటిది ఏమాత్రం ఆలోచించకుండా ధర్నాలు రాస్తారోకలు చేయడం, మరి అన్నిటికీ అతీతుడైనటువంటి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎంత లొల్లి చేసినా ఎంత బొబో చేసినా కేసీఆర్ గారి పరిపాలన మళ్ళీ ఇంకో 20 సంవత్సరాల వరకు వారు పరిపాలన చేస్తారు. ప్రజలందరికీ అత్యంత ఆప్తుడిగా ఉండి ప్రజల కోసం సేవ చేసి ఏ రాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధిని ప్రగతిని చూపెడుతున్నటువంటి కేసీఆర్ ప్రజలందరి గుండెల్లో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. నిన్న మునుగోడు సభలో అమిత్ షా గారు ఎంతసేపు కేసీఆర్ గారు ఈ పని చేస్తున్నారు చేసిండా, కేసీఆర్ గారు ఆ పని చేస్తున్నారు చేసిండా అనేటువంటి మాటలు తప్ప బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో మేము గిది చేస్తాం, ఇప్పుడు దళిత బంధు 25 లక్షలు ఇస్తాం, రైతు రుణమాఫీ చేస్తాం అనే ఇలాంటి ఏ ఒక్క హామీ ఇవ్వకుండా ఎంతసేపు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని తిట్టిపోసిన సంగతి మనం విన్నాం. ఏది ఏమైనా తెలంగాణలో రాజు కేసీఆరే, వాళ్ళు ఎన్ని చేసినా ఎంత చేసినా ప్రజలు వారిని